ఏర్పడినటువంటి జిప్పులు ఏవైతే ఉంటాయో అవి సర్వత్రా ఉత్కంఠ నెలకొల్పుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఫైనల్ గా ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి అంశాలు పక్కన పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు ఏవైతే ఉంటాయో, ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి రకరకాల శాంపిల్స్ ఆధారంగా రకరకాల పారామీటర్స్ దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయా సంపద వాటికి మనతో ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ లాబొరేటరీస్ విక్కి మనతో ఉన్నారు. అతని అటువంటి లెక్కలు కనుక మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 178 స్థానాల్లో 108 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అలయన్స్ కూటమి అని చెప్పి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించి టీడీపీ 60 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పి, జనసేన పార్టీ 6 స్థానంలో, బీజేపీ కేవలం 1 స్థానంలో విజయం సాధిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ ఏ పారామీటర్స్ ఆధారంగా ఈ సర్వే చేశారు, ఏ పారామీటర్స్ ఆధారంగా సంచారు మనం చెప్పారు అనేటువంటి అంశాలు తెలియజేసేందుకు విక్కి మనతో ఉన్నారు. విక్కి, గుడ్ ఈవినింగ్. విక్కి, గుడ్ ఈవినింగ్. విక్కి, గుడ్ ఈవినింగ్. వినపడుతుందా? నేను ఐఎమ్ ట్రైయింగ్ టు వాచ్ ఫ్రమ్ అదర్ ఫోన్. యా, చూద్దాం. ఒక చిన్న టెక్నికల్ కారణాల ద్వారా ఆయన లైన్లోకి రాలేకపోయారు, మళ్ళీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఏ ఏ సంస్థలు ఆ సంస్థలకు అంచనాలను ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అధిక పార్టీలన్నీ కూడా అధిక ఎక్కువగా స్థానికంగా ఏపీకి సంబంధించినటువంటి ఏ సంస్థలు అయితే సర్వేలు చేశాయో వాటిలో మెజారిటీ సంస్థలు కూటమికి, అంటే టీడీపీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో, అటు టీడీపీ, బీజేపీ, అలాగే జనసేనకు అధికారం కట్టబెట్టి దక్కుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వినిపించాయి. సో చూద్దాం ఏ రకంగా ఉంది. మనతో పాటు, నాతో పాటు నా కొలీగ్ వెంకయ్యనాయుడు నాతో పాటు ఉన్నారు. వెంకయ్యనాయుడు చెప్పండి, ఏ రకంగా మనం చూసాం మీరు ఎలక్షన్స్ కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు, చాలా క్లోజ్గా ఎలక్షన్స్ని మానిటర్ చేస్తూ ఉన్నారు, ఏమనిపిస్తోంది ఓవరాల్గా ఏ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది? మనం చూసాం సంస్థలన్నీ కూడా ఎవరు అంచనాలు వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఒక ఫైనల్గా వీకెన్ కంపేర్ కంక్లూజన్, అంటే ఇట్లా ఈ పార్టీకి ఎట్టి ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక అంచనాకు రావచ్చు. ఏమనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూస్తే వైసీపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఏపీలో హంగు వచ్చే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో లేవని క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఒక పార్టీకే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఆ పార్టీ క్లియర్గా వైసీపీ అని ప్రస్తుత పరిస్థితిని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక రకంగా మనం చూసాం, అంటే మొదటి నుంచి కూడా మనం ఎలక్షన్ సర్లీ కనుక చూసినట్టయితే తొలి నాళ్ళలో మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక హైప్ కనబడింది. తర్వాత రాను ఎప్పుడైతే వాళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోని ప్రకటించారో, ఆ తర్వాత మేనిఫెస్టో బాగుంది ఆ టీడీపీ మేనిఫెస్టో ప్రకటించారో, టీడీపీ మేనిఫెస్టో బాగుంది టీడీపీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అని రకరకాలుగా చెప్తూ వస్తాను. ఇక ఫైనల్ గా వచ్చేసరికి ఏంటంటే చాలా టైట్ ఫైట్ ఉంటుంది, చాలా టైట్ గా ఉంది పరిస్థితి అనే కదా. సో ప్రజలు ఏ అంశాలకు మీరు అన్నట్టు వైసీపీ కనుక అధికారంలోకి వస్తుంది అని చెప్పాలనుకుంటే ఏ పారామీటర్స్ ఆధారంగా ఏ అంశాలను ఆధారంగా చేసుకొని పార్టీ ఆ పార్టీకి ఓట్ చేశారు అనుకోండి. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మెయిన్ వైసీపీ పార్టీకి 100% లబ్ధి చేకూర్చాయని చెప్పవచ్చు. వైసీపీకి లబ్ధి చేకూర్చిన మాట వాస్తవం. వైసీపీకి మొదటి నుంచి అనుకుంటాం మహిళలైతేనేమి, ఎవరైతే లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేశారని చెప్పి అనుకున్నాం. బట్ అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయింది, రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగట్లేదు అనేటువంటిది కూడా ఒక ప్రధాన ఎజెండా. మనం చూసాం సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు చూసాం, వాట్సాప్ అన్నారు, ట్విట్టర్లు అన్నారు, చేయకపోయినప్పటికీ పేద ప్రజలకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఆ పథకం ద్వారా డబ్బులు ఇచ్చారు, ఈ పథకం ద్వారా మాకు హెల్ప్ చేసాడు. వైసీపీకే ఎండ్ ఆఫ్ ది డే ఓటు వేసాం మేము పోలింగ్ రోజు. వైసీపీ పార్టీ అభివృద్ధి చేయకపోయినప్పటికీ వచ్చే నెక్స్ట్ టర్మ్ లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరిస్తుందని వాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు. అంటే ఒక రకంగా ఎవరైతే ఓకల్స్ అంటే ఒక
రకంగా ఎవరైతే ఓకల్ సెక్షన్ ఉన్నారు, ఓకల్ సెక్షన్ ఉండేటువంటి ఎవరైతే యంగ్స్టర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ వర్గాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేదండి. నాకు మైండ్ సెట్ లో చాలా మంది ఉన్నారు. నిజంగా గనక అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కనిపిస్తే ఆ ఓకల్ సెక్షన్ ఫోన్ లో డైరెక్ట్ గా అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడు. అదే అర్థం కావట్లేదు. ఇది ఒక అబ్బాయి, ఒక పాతికేళ్ళ అబ్బాయి, ఒక 30 ఏళ్ళ అబ్బాయి ఒకటి ఉన్నారు. సో హీ వాంటెడ్ టు గో అగనెస్ట్ ద గవర్నమెంట్ బికాస్ నాకు నాకు ఎంప్లాయ్మెంట్ లేదు, రాష్ట్రంలో అసలు రాజధాని లేదు, మూడు రాజధాని లేదు, ఇది నాకు అసలు సంబంధమే లేదు, మనం ఈసారి లేదు చంద్రబాబు నాయుడు ఈసారి తీసుకురావాలి అని చెప్పి అతను ఒక్కడ అనుకున్నాడు. కాసేపు ఆయన వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈవెన్ మన తల్లి లబ్ధిదారు, అమ్మ ఒడి లబ్ధిదారో, లేకపోతే ఇంకేదో కార్యక్రమం లబ్ధిదారో, పెన్షన్ లబ్ధిదారో ఇంటారు. ఈ అబ్బాయి కనుక చెప్తే అమ్మ నువ్వు డోంట్ ఓట్ నేను వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ వేయద్దు అని చెప్పి చెప్తే నేటువంటి అవకాశం రావు. సో ఈ ఓకల్ నాన్ ఓకల్ అనేది అనే ఒక వార్నింగ్ ఉంటుంది. మరోసారి బ్యాన్ గాలి వీచే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం ఏ రకమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఇంకొకటి చూస్తే ఈసారి మహిళలు విపరీతంగా ఓటేశారు, ఎవరైతే వృద్ధులు విపరీతంగా ఓటేశారు, ఈవెన్ టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, టీడీపీ ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అన్నట్టుగా ఆ మహిళలు కానీ ఆ లబ్ధిదారులు కానీ ఖచ్చితంగా మనం వ్యతిరేకంగానే ఓటేస్తామని చెప్పంటాం. నిజంగా ఆ సైలెంట్ ఓటింగ్ అంటామా, లబ్ధిదారులు అంటామా, ఎవరంటామా, సో వాళ్ళు కనుక ఓటేసి అంటే అది పెంచేటువంటి అవకాశం ఏమైనా పరిశీలిస్తే ఈవెన్ మహిళలు టీడీపీకి కూడా సపోర్ట్ గా ఓటేసారని అనుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కూడా చాలా తప్ప ఇచ్చింది. వైసీపీ జస్ట్ 10-15 సీట్లతో మాత్రమే అధికారంలో రావచ్చని ప్రముఖ సంస్థ ఆరా తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. సో ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మహిళలు కూడా వన్ సైడ్ మీద వైసీపీకి ఏం ఓటేయలేదు. సో ఇద్దరికి పడిన వాటిలో కొంచెం లబ్ధిదారులు ఎక్కువ ఉండటం వల్ల వైసీపీకి లబ్ధి జరిగిందని ప్రస్తుతానికి మనం భావించవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అందరి దృష్టి ఖచ్చితంగా పిఠాపురంపై, ఎందుకంటే అక్కడ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు, ఆయన అగ్నెస్ట్ గా. సో సామాజిక వర్గాల వారికి తెలిసిన రకరకాల ఒక రకంగా చాలా తప్పు అయితే అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఒక ఒక ఉత్కంఠ అయితే మనకు కనపడతాం. సో ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది అంటారు, అంటే ఇప్పటికీ అంత మైన్యూట్ గా మనకి ఏమి డీటెయిల్స్ రాకపోయినప్పుడు అక్కడ ఏ రకంగా ఉంటుంది, ఎవరు గెలుస్తారనేటువంటి ఒక క్యూరియాసిటీ మనం సర్వతో మనం చూస్తాం. సో ఎవరికి ఎడ్జి కనపడేటువంటి ఎడ్జి కనపడతాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పేసి ప్రస్తుతం రిలీజ్ అయిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ చదువుతున్నాయి. అలాగే అక్కడ ఉన్న స్థానికులతో నేను స్వయంగా మాట్లాడాను. సో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ స్థానం పవన్ కళ్యాణ్ది కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీ అంచనా ప్రకారం 70-80 వేల వరకు పవన్ కళ్యాణ్ కు మెజారిటీ ఉండే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనపడుతుంది. మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో రెండు చోట్ల లాస్ట్ జోక్ కూడా వేసుకోండి, నేనే చేస్తాను కూడా. సో ఈసారి నిజంగా పవన్ కళ్యాణ్ కొట్టాల్సి వస్తుందండి. ఈసారి ఏ అంశాలను పాత్రికలు పవన్ కళ్యాణ్ కి టీడీపీ బీజేపీతో జతకట్టడం ఒకటి ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. రెండు, పవన్ కళ్యాణ్ కి కాపు ఓట్ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని చెప్పేసి స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఓటు స్పష్టంగా కూటమికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ టీడీపీ ఓటు కూడా జనసేనకి క్లియర్ గా ట్రాన్స్ఫర్ అయినట్లు ప్రస్తుతం విడుదల ఎగ్జిట్ పోల్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఒకటి అంటే మీరు కనుక పిఠాపురం రాష్ట్ర పిఠాపురం ఈక్వేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వర్కౌట్ అయిందని మనం చెప్పలేదు. సో అది పిఠాపురంకి కంపెనీ మాత్రమే ప్రస్తుతం చెప్పగలరు. మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రాల వారీగా ఎన్ని స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది లోక్సభ స్థానాలకు సంబంధించి అనేటువంటిది మనం చూద్దాం. ఇక తమిళనాడు విషయానికి వస్తే రాష్ట్రాల వారిగా చూద్దాం. రాష్ట్రాల వారిగా చూసినట్టయితే తమిళనాడులో
ఇండియా కూటమికి 39 నుంచి 36 నుంచి 39 స్థానాలు దక్కేటువంటి అవకాశం ఉంది అని చెప్పి, ఏఐఏడిఎంకి పార్టీకి 0 నుంచి 2 స్థానాలు, అదే తమిళనాడులో ఎన్డీఏ కూటమికి 1 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. దీంట్లో కనుక అధికార డిఎంకే పార్టీ ఏదైతే ఉంటుందో, ఆ స్టాలిన్ పార్టీ ఏదైతే ఉంటుందో, అది ఇండియా కూటమికి బాగా మేలు చేసేటువంటి అవకాశం ఉందంటే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అయితే తమిళనాడులో ఇండియా కూటమికి 49% ఓట్లు, ఏఐఏడిఎంకి 17% ఓట్లు, అలాగే ఎన్డీఏ కూటమికి 20% ఓట్లు, అదర్స్ 14% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ న్యూస్ 18 మెగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనకు చెప్తా ఉన్నాయి. ఇక పుదుచ్చేరికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 1 స్థానము, యూడిఎఫ్కు 15 నుంచి 18 స్థానాలు, ఎల్డీఎఫ్కి 2 నుంచి 5 స్థానాలు, అలాగే ఎన్డీఏ కూటమికి 1 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉందిగా మనకు దీన్ని బట్టి తెలుస్తాం. అయితే ఇండియన్ ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ ప్లస్ యూడిఎఫ్ కనుక కలిపి చూసినట్టయితే 17 స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు తెలుస్తా ఉంది. ఇక సారీ ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటే పుదుచ్చేరిలో 1 స్థానం అంటే కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం దక్కేటువంటి అవకాశం ఉందని చెప్పి, కేరళకు సంబంధించి యూడిఎఫ్కు 17 నుంచి 18 స్థానాలు, కేరళలో ఎల్డీఎఫ్కి 2 నుంచి 5 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 1 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించినటువంటి అవకాశం ఉంది, అలాగే అదర్స్కు ఎటువంటి సీట్లు రావు, 0 సీట్లు మాత్రమే వస్తాయి, అసలు సీట్ ఏమి రావు అని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి మనకు తెలుస్తా ఉంది. ఇక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందేమో అనేటువంటి ఒక అంచనా అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం దాన్ని తలకిందులు చేస్తూ, దాని అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో ఎన్డీఏ కూటమికి 23 నుంచి 26 స్థానాలు, అలాగే కర్ణాటకలో ఈ కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 నుంచి 7 స్థానాలు మాత్రమే దక్కేటువంటి అవకాశం ఉన్నట్టుగా న్యూస్ 18 మెగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు తెలుస్తాము. అయితే మనతో పాటు విక్కి జాయిన్ అయ్యారు, పొలిటికల్ లాబొరేటరీస్ వ్యవస్థాపకులు. విక్కి చెప్పండి, మీరు ఇచ్చినటువంటి స్థానాలు కనుక మనం చూసినట్టయితే ఏపీ రాష్ట్రానికి సంబంధించి 108 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఏంటి అసలు, ఏ ఫ్యాక్టర్ పనిచేసింది, ఏ ఫ్యాక్టర్ సాధారణంగా అన్ని సీట్లు వచ్చాయంటారు? విక్కి మీరు అన్మ్యూట్ చేయండి ఫస్ట్, మీరు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ రమణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. మొదటి నుంచి ఇదైతే ఒకటి క్లియర్ వినిపిస్తుందా, నా వాయిస్ వినిపిస్తుందా రమణ గారు? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, చెప్పండి. మొదటి నుంచి క్లియర్ అండి. ఇప్పుడు మనం అయితే సర్వే ఏజెన్సీ, సర్వే సంస్థ, తర్వాత ఏ విధంగా అనుకూలతలు ప్రతికూలతలు మారుతాయి పార్టీలకి అంటే ప్రభుత్వాలకి, ఇవన్నీ కూడా గమనించుకుంటూ వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు ఇది సడన్ గా వచ్చిన ఒక వేవ్ ఏం కాదు, ఇది సడన్ గా క్రియేట్ అయిన వేవ్ అంటే 2023 మార్చి వరకు మీరు గమనిస్తే, మార్చి నెల 31 వరకు కూడా ప్రతిపక్షమైన టీడీపీ రాజధాని భూములు, రాజధాని రైతుల పాదయాత్ర, వీటి మీదనే దాదాపు 3.5 నుంచి 4 ఏళ్ళు గడిపేసింది. ఆ టైంలో ప్రభుత్వ పాలసీల మీద కానీ లేదంటే జగన్ గారి మీద వారు చేస్తున్న ఒక యంత్రాంగాల మీద కానీ వస్తున్న ఆరోపణల మీద కానీ ఎప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు స్పందించలేదు. వాళ్ళ పూర్తి ఉద్యమాలన్నీ కూడా రాజధాని భూములు, రాజధాని, మూడు రాజధానులు, ఈ విషయాలపైనే కేంద్రీకృతమై ఉండే. గత ఏడాది ఏప్రిల్ నుంచి వీళ్ళు స్టాండ్ మార్చారు. అప్పటి నుంచి చాలా అద్భుతంగా కొత్త స్ట్రాటజీలు యూజ్ చేసుకుంటూ టీడీపీ పార్టీ ముందుకొచ్చింది. ఆ ప్రయత్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ కి జతకట్టడం, బీజేపీ వాళ్ళు వద్దని చెప్పినా కూడా, లేదు బీజేపీ కేంద్రంలో బీజేపీ వాళ్ళు వద్దంటున్నా కూడా, నేను రాష్ట్రంలో రాష్ట్ర సంక్షేమం కోసమో లేదంటే రాష్ట్రానికి మేలు జరగాలన్న కారణ ఉద్దేశంతో నేను చంద్రబాబు గారితో చేయి కలుపుతున్నాను. రాష్ట్ర సంక్షేమమే నాకు ముఖ్యం, నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదు. ఈసారికి మనం అందరం కూడా టీడీపీని గెలిపిద్దాము, కూటమిని గెలిపిద్దాం అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయి కలిపారు. ఆ తర్వాత అదే ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇతర శక్తులన్నీ చేరి కూటమికి బీజేపీ తలొగ్గేలాగా, బీజేపీ కూటమిలో చేరేలాగా చేయగలిగారు. ఇవన్నీ కూడా ఈ గత ఒక ఏడాది కాలంలో జరిగిన ఒక అంశాలు. ఇదే కొంచెం ఇంకొంచెం ముందు జరుగుంటే, ఒక 2 ఏళ్ల క్రితమో 2.5 ఏళ్ల క్రితమో జరుగుంటే, వైసీపీ మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చే అవకాశాలు కూటమి పార్టీలకి ఉండేవి. అయితే మీకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి కలిసి వచ్చిన ప్రధాన అంశాలు ఏంటి అంటే,
దాదాపు 90 లక్షల నుంచి 10 లక్షలు లబ్ధిదారులు, అంటే 10 లక్షలు వాళ్ళు అన్నారు, 90 లక్షలు లబ్ధిదారులు అని చెప్పి మనం అంచనా వేసుకున్నాము. 90 లక్షల లబ్ధిదారులు వీళ్ళకి ఆయు పట్టుగా ఉండడము. మొన్న యాంటీ జగన్ వేవ్ని ఏదైతే కూటమి పార్టీలన్నీ కలిపి యాంటీ జగన్ అంటే ఇక్కడ యాంటీ గవర్నమెంట్ వేవ్ ని క్రియేట్ చేయలేకపోయారండి, యాంటీ జగన్ వేవ్ ని మాత్రం క్రియేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, యాంటీ ఇంకుంబెన్సీ వేరు, యాంటీ సీఎం వేవ్ వేరు అనమాట. ఎందుకంటే యాంటీ ఇంకుంబెన్సీ రావడానికి అక్కడ ఆస్పదం చాలా తక్కువ. మీకు 70 మంది ఎమ్మెల్యేలు మార్చారు చూడండి, ఆ ఎమ్మెల్యేల పనితీరు నచ్చలేదు, 5 ఏళ్ళు వాళ్ళు ఏం సాధించలేకపోయారు, ప్రజల మన్ననని వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చూరుకునలేకపోయారు, కాబట్టి ఆ 70 మందిని మారుస్తున్నానని చెప్పి జగన్ గారు 70 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చారు. ఇది ఇదేంటి, అక్కడ యాంటీ ఇంకుంబెన్సీ కూడా కనిపించలేదు. నాయకులుగా నేతలుగా వాళ్ళు ప్రజల్ని గెలవలేకపోయారు కాబట్టి వాళ్ళందరినీ మార్చడం జరిగింది. రెండోది, యాంటీ జగన్ మీద ఎందుకైంది, ఇతను ఉంటే ఇదే ఇతనే సీఎంగా కొనసాగితే జనాల్ని అంటే నెక్స్ట్ రాజకీయాలన్నీ మారిపోతాయి, పవర్ అబ్యూస్ జరిగిపోతుంది, ఈయన వల్ల అభివృద్ధి జరగదు, యువతకి ఉపాధి దొరకదు, ఈయన కేవలం డబ్బులు పంచుకుంటూ పోతున్నాడు, వెనిజువలా అయిపోతుంది, ఇంకొకటి అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పి జగన్ అనే భయాన్ని, జగన్ సీఎంగా ఉంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ 5 ఏళ్ళు అనే భయాన్ని ఒకటి వాళ్ళు ప్రజల్లో తీసుకుని రాగలిగారు. ఎలక్షన్స్ కు 15 రోజులు 20 రోజుల ముందు వరకు కూడా యాంటీ జగన్ చాలా అద్భుతంగా పనిచేసింది. మీరు అయితే ఇక్కడ ఇంకొక మీరు గమనించాల్సిన అతి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ కూటమి పార్టీలు ఎక్కడైతే ఓరల్ గా, ఇది ఓరల్ గా చూడండి, గమనించండి, దిస్ వాజ్ అ ఓకల్ ప్రోపగాండా. ప్రజలు పూర్తి స్థాయిలో అందరూ వచ్చి అనలేదు, సైలెంట్ ఓటింగ్ ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైంది, టీడీపీ మద్దతుదారులు అందరూ కూడా బయటకు రావడము, వాళ్ళు కిరాణా షాప్కి వెళ్తే అక్కడ సీఎం తిట్టడము, వాళ్ళు కూల్ డ్రింక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అనడము, లేదా కాఫీ షాప్ లో కూర్చున్నప్పుడు ఎవరైనా బంధువులు ఫోన్ చేసినా స్నేహితులు ఫోన్ చేసినా, ఇది ఒక స్ట్రాటజీగా మంచిగా అమలు చేశారు వాళ్ళు. జగన్ ఉంటే మా రాష్ట్రం బాగుపడదు, జగన్ ఉంటే మా రాష్ట్రం ఇంకో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది, ఇలాంటి ఒక స్ట్రాటజీని దాదాపు 5 నెలలు వాళ్ళు అమలు చేస్తారు. వినండి, మీరు వినండి, యా యా. అయితే ఏమైంది, ఈ ఓకల్ ప్రోపగాండాని ఎక్కువ చేయని ఎక్కువ అయినందుకు ఎక్కడైతే, ఇది కూడా చూడండి మీరు, టీడీపీ ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉంది, ఏ ప్రాంతంలో, కోనసీమలో, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, శ్రీకాకుళం, ఈ ప్రాంతాల్లో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ మాత్రమే ఆ ఓరల్ ప్రోపగాండా చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళకి ఫోన్ చేసి, లేదు మీరు ఇలా మేము ఇలా చేస్తున్నాం, ఇక్కడ పో, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఈసారి వైఎస్ఆర్సీపీ రాదు, కూటమి వస్తుంది, ఖచ్చితంగా కూటమిని గెలిపించుకుంటున్నాం అని వీళ్ళు వాళ్ళు ఫోన్లు చేయడము, ఏ ఫోన్ వచ్చినా ఇదే మాటలు మాట్లాడడము, ఇలాంటి ప్రయత్నం చేశారు 3 నెలలు 4 నెలలు. ఇప్పటికే ఒక చెప్తానండి, సర్వే సంస్థలన్నీ ఎందుకు చేయలేము ఈసారి చెప్పనండి, గత 60 నెలలు 5 ఏళ్ల కాలం 60 నెలలు ఈ నవరత్నాల్లో ఏ సంక్షేమ పథకం ప్రభుత్వం అమలు పరిచినా, విడుదల చేసినా, ఆ మర్నాడు ఒక ఇద్దరు ఏజెంట్లు మళ్ళీ సర్వే పేపర్ పట్టుకుని వెళ్ళిపోతారనమాట. అమ్మ నీకు బియ్యం వచ్చిందా, అమ్మ నీకు కదిపప్పు వచ్చిందా, అమ్మ నీకు అమ్మ ఊడిపడ్డదా, అమ్మ బాబా పెద్దమ్మ నీకు పెన్షన్ వచ్చిందా. 60 నెలలు ఇలాంటి వాళ్ళు వచ్చి వచ్చి కొన్ని 100ల సార్లు వచ్చేటప్పుడు ఈ జనాలు కూడా ఒక రకమైన డిస్టర్బెన్స్ గురయ్యాయి. అరే వస్తున్న ప్రతి వాళ్ళకి వాళ్ళకి కూడా వీళ్ళు, అరే నీకే వేస్తున్నాలే, నీకే వేస్తున్న వాళ్ళు, ఏ పార్టీ నుంచి వచ్చారో ఏం సర్వే చేస్తున్నా కూడా జనం మర్చిపోయారు. ఇక ఎవరు కనిపిస్తే వాళ్ళకి మీ పార్టీకి వేస్తున్నాం, ఇది ఒకటి జరిగింది. సర్వే సంస్థలన్నీ ఫెయిల్ అవడానికి ప్రధానమైన కారణం ఇది. రెండోది, ఓకల్ ఎప్పుడైతే బాగా ఆర్భాటం జరిగిందో, టీడీపీ మద్దతుదారులు, జనసేన మద్దతుదారులు ఓకల్ గా ఎప్పుడు ఆర్భాటం చేశారో, చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే సరే మాట్లాడేవాళ్ళు మాట్లాడి మన పని మనం చేసుకుంటూ పోదాం అనుకుని కొంతమంది ఆగిపోయారు. ఇప్పుడు ఈ సైలెంట్ ఓటర్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తున్నారు అనేది ఈ ఓకల్ వ్యవస్థాపకులు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మీడియాలోకి తీసుకొచ్చారు, దాదాపు 60 మీడియా సంస్థల ద్వారా ఇవన్నీ కూడా ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం అంతా కూడా హిప్నాటిజం ని క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక హిప్నాటిజం ని క్రియేట్ చేసింది అనమాట. ఎక్కడ చూసినా ఆ కూటమి వస్తుంది. కరెక్టే, కూటమి బలంగా పుంజుకుంది, గట్టిగా పోటీ ఇవ్వగలిగింది. గత 7 కాలంలో సీఎం జగన్ గారిని సఫోకేట్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ గారి ప్రవేశం ఉంది, అందులో లోకేష్ గారి స్ట్రాటజీస్ ఉన్నాయి, అందులో చంద్రబాబు నాయుడు గారు చేసిన సభలు, అతి ప్రముఖంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టీడీపీకి కలిసి వచ్చిన అతిపెద్ద అంశం, అది ఒక ఆయుధంగా పనిచేసింది. కాకపోతే పోలింగ్ కి 3 రోజుల ముందు ఆటోమేటిక్ అది కూడా సద్దుమణిగిపోయింది. మీరు చూసారా, దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో తీసుకువెళ్ళారే గానీ ప్రజలు ఎవరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి నాకు జెరాక్స్ పేపర్ ఇస్తున్నావా, నా ఇంటి పేపర్లు ఏవి, నాకు ఇప్పుడు ఇంటి పేపర్లు ఇస్తానో, నువ్వు ఎలక్షన్స్ రాలేవంటే ఇలాంటి ఎడ్యుకేషన్ నువ్వు నార్మల్ పబ్లిక్ నుంచి రాలేదు. మీడియా, సోషల్ మీడియా చేసిన ఒక ఓరల్ ఆర్భాటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి వస్తుంది,
వైఎస్ఆర్సిపి పని అయిపోయింది, జగన్కి 30-40 కన్నా ఎక్కువ స్థానాలు రావు అనే ఒక ప్రచారము హిప్నాటిజం లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఆ పొజిషన్ మొత్తం అలా పొక్కింది అన్నమాట. మీరు రాయలసీమ తీసుకోండి, రాయలసీమలో ఇలాంటి ఎడ్యుకేషన్ కనిపించలేదు. అక్కడ టీడీపీ వాళ్ళు కానీ లేదంటే జనసేనకు బీజేపీకి రాయలసీమలో పెద్ద స్థాయిలో ఓట్ బ్యాంక్ లేదు. మీకు తెలుసు వాళ్ళు కోస్తా, కృష్ణ, గుంటూరు, ఉత్తరాంధ్రలో ఒక పోర్షన్, ఇక్కడ టీడీపీకి జనసేన పార్టీ వల్ల అద్భుతంగా కలిసి వచ్చింది. ఈసారి జనసేన పార్టీకి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మంచి మూవ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేయగలిగి ఆయన ఎంపీగా పోటీ చేయమని చెప్పి బీజేపీ ఒత్తిడి చేస్తే వద్దు ఎమ్మెల్యేగా చేస్తారని చెప్పి పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు సింపుల్ గా చెప్పండి. సంజయ్ ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన పిఠాపురంలో జనసేన కోసం అక్కడ గెలవాలి, అక్కడ జనసేన టికెట్ తీసుకొని గెలవాలని చెప్పి దాదాపు 2 ఏళ్లుగా ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురంలో మకాం వేసి తీసుకొచ్చి తను చాలా పెద్ద వ్యవస్థ నిర్మించారు. చంద్ర లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి నెలకొనకూడదు. జనసేన సంస్థాగతంగా బలపడాలంటే ఇది ఒకటే అవకాశం ఉంది, ఈసారి మనం ఖచ్చితంగా గెలిచి ఆ కనీసం నాయకుడు గెలిస్తే 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం స్థాపించే ఆలోచన దిశగా మనం కొనసాగచ్చేమో అనుకుని వాళ్ళందరూ నిర్ణయం తీసుకుని సీతాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు. కాకినాడ నుంచి అనంతపురం నుంచి పార్లమెంటరీ సార్ ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని చెప్పి తేటతెల్లం చేసాయి. మనం కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని చెప్పి చెప్పాల్సి వచ్చింది, చెప్పాం కూడా. అంటే ఇక్కడ కారణం ఎందుకు చెప్తున్నారంటే అనుమానం వ్యక్తం చేస్తున్నా అనట్లేదు. ఎగ్జిట్ పోల్స్ జరిగిన తీరు మనం గమనిస్తే మనం తీసుకున్న శాంపిల్స్ టైంలో ఈ మనం 2 గంటలకు ఒకసారి 1000 శాంపిల్స్ 800 శాంపిల్స్ తీసుకుంటాం, మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ టైంలో ఒకనొక టైంలో అంటే 3.5-3 గంటల ప్రాంతంలో మనం డ్యూరీకి వేసినప్పుడు ఒక స్లైట్ మార్జిన్ కనిపిస్తుందండి, జనసేన పార్టీకి అంటే కూటమి పార్టీకి అధికార పార్టీ నుంచి స్లైట్ మార్జిన్ కనిపించింది. దాదాపు 2.3% ఓట్స్ ఓట్ డిఫరెన్స్ కనిపించింది అనమాట, అది 3 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత అప్పుడెప్పుడు అప్పుడు 55% పోలింగ్ అయిపోయింది. బై ది ఎండ్ ఆఫ్ ది టైమ్ 80% సీతాపురంలో 82% పోలింగ్ అయింది. కాబట్టి మరి అదే ట్రెండ్, ఆ కన్ఫ్యూజన్ ట్రెండ్ ఏమైనా ఉందా, లేదంటే సాయంత్రం వచ్చిన వాళ్ళు ఏమైనా వన్ సైడ్ మనం అక్కడ ఒక 10 మందిని మనం ఏజెన్సీని పెట్టాము, ఆ 10 మంది పోలింగ్ ఏజెంట్లు సాయంత్రం జరిగిన దాని 2 గంటల టైంకి పవన్ కళ్యాణ్ గారికి సేఫ్ సైడ్ చేసేయాలని మనకి తెలిసిన విషయం. సో వారు గెలుస్తారు, గెలిచినా కూడా భారీ మెజారిటీగా గెలిచే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా అంతే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. దాదాపు 2000 మంది కార్యకర్తల్ని ఒక దిగ్గిని కూడా అక్కడ పిఠాపురంలో వాళ్ళు కేంద్రీకరించారు. అంత ఈజీగా ఏ పార్టీని ఓడిపోవాలని ఒప్పుకోడు కదండి. ముద్రగడ పద్మనాభం గారి పార్టీ కూడా ఉంది, ఆయన పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను కాపు పేరును తీసేసుకుని నేను రెడ్డిగా మారతానని చెప్పి కూడా చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే సైలెంట్ గా ఇలాంటి పరిణామాలన్నీ కూడా చాలా చాపకంగా నీటిలాగా పాకుతూ ఉంటాయి. జనసేన మీరు గమనిస్తే 21 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే వీళ్ళు 12 చోట్ల టీడీపీ రెబల్స్ పోటీలో దిగారు అనమాట. మళ్ళీ అక్కడ ఏం చూపిస్తుంది మీకు, అక్కడ ఏం కనిపిస్తుంది, డిస్సాటిస్ఫాక్షన్ అమౌంగ్ ది పార్టీ లీడర్స్, వన్ పార్టీ లీడర్స్. మీరు జనసేన పార్టీకి ఎందుకు అన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, నన్ను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది. ఇందుకు సీతాపురంలో కూడా వర్మ గారు గుర్తుందా, మీకు అజిటేషన్ చేశారు వాళ్ళు ఫస్ట్, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 1000 మంది ల్యారీ ర్యాలీని తీసుకుని వెళ్ళి వర్మ గారితో మళ్ళీ మాట్లాడి సంప్రదించుకుని ఆ సర్దు మణిగించుకున్నారు. డిఫరెన్సెస్ ఉంటాయండి ఎలక్షన్ టైంలో బయట పంపించు. ఎగ్జిట్ పోల్ లో మనం గమనించేది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ టెంట్ దగ్గరికి ఎన్ని ఫుట్ఫాల్స్ వెళ్ళి మనకున్న అనుభవానికి తొడిగిన చెప్పులను బట్టి కూడా మనం చెప్పొచ్చండి. అంటే అనుభవం, ఆ చెఫాలజీ అనేది అలాంటి స్టడీ, నేను తప్పగా అనట్లేదు, మళ్ళీ మీరు ఇంకోలా అనుకోవద్దు, ప్రజలు కూడా ఇంకోలా అనుకోవద్దు. ఏ పార్టీ కార్యకర్తల దగ్గరికి పోల్ ఏజెంట్ల దగ్గరికి జనం వెళ్తున్నారు, ఏ పార్టీకి ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది, లోపలికి వెళ్ళొచ్చిన ముఖాల హావభావాలు ఎలాగున్నాయి, వాళ్ళు అనుకున్న ఆ ప్రాంతంలో వాళ్ళ లీడర్ గెలుస్తున్నాడా లేదా, వాళ్ళు అనుకున్న ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ గెలుస్తుందా లేదా, ఇలాంటి హావభావాలు వస్తాయండి. అవి మనం క్యాప్చర్ చేసి ప్రయత్నం చేస్తాం. యాక్టివ్ గా ఉండే వాళ్ళతో మనం ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటాం. అందులో 2-3 క్వశ్చన్లు ఉంటాయంటే మీరు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేవి ఉంటాయన్నమాట. ఆ పార్టీలు చేసినప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా 2 పార్టీలు అనుకోండి, 1 వైఎస్ఆర్సీపీ, 2 అలయన్స్. అలయన్స్ అంటే ఇక టీడీపీ లెక్కనే, ఇక టీడీపీని లెక్క కడతారు. సో ఈ కోస్తా, గుంటూరు, కృష్ణ ఇక్కడ చాలా ఉధృతంగా ఈ కూటమి వైపు జనాలు అడుగులు వేశారు. యాక్చువల్గా క్లీన్ స్వీప్ చేస్తుంది కోస్తా, 34 స్థానాలు కూడా అలయన్స్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తాది అని కూడా అనే ఆలోచన కూడా 1 మంత్ క్రితం వచ్చిన ట్రెండ్స్ లో మనకు అనిపించింది. కానీ ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది పోలింగ్ అయిన సమయాన్ని మనం గమనిస్తే ఓటర్ పోలింగ్ జరిగిందండి, 80% పోలింగ్ అయింది కదా రాష్ట్ర వ్యాప్తంగా. అందరూ అనుకున్నారు 80% అంటే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ జరుగుతుంది, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకపడ్డ ఓటే అని అంటారు వాళ్ళు. కానీ
వీళ్ళు ఎవరైతే టీడీపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ లో దిట్టను ఎంత అద్భుతంగా చేస్తారో దానికి సమానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం వాలంటీర్ వ్యవస్థ కూడా అలాగే పోల్ పూలింగ్ చేసింది, ఓటర్ పూలింగ్ చేసింది. మీరు అర్లీ ట్రెండ్స్ చూడండి, ఆడవాళ్ళందరూ కూడా మార్నింగ్ 8:00 నుంచి 12 గంటలలోపు పూర్తిగా ఆడవాళ్లే కనిపించారు ఆంధ్రప్రదేశ్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్ గారు, అన్ని పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, అసలు ఆడవాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని వీళ్ళు వచ్చి పోలింగ్ లో పాల్గొంటున్నారు అని చెప్పి మళ్ళీ రీచెక్ చేయమని చెప్పి వాళ్ళు ఒక మళ్ళీ ఒక సెషన్ రన్ చేశారు, వాళ్ళు రీరన్ చేశారు మొత్తం ఎంటైర్ ప్రాసెస్. ఆ 4 గంటల్లోనే పోలైన ఓట్లలో 80% ఆడవాళ్ళు పోలింగ్ వేసేశారు. సో మనం ఏమనుకున్నాం, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఇవన్నీ ఆడవాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వచ్చింది, అందుకనే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతకీ రెట్టు తీస్తా అంటున్నారు, అందుకని ఆడవాళ్ళు ఆసక్తిగా వచ్చారని వీళ్ళు అంటారు. మనం తీసుకున్న అడ్మిషన్స్ లో ఏమైంది, మీరేం చేశారు అని అంటే వాళ్ళు ఏమంటారు, రాత్రి మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేది ఇచ్చారు, వేయాల్సిన వాళ్ళకి వేస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇక్కడ చూడండి, క్యాస్ట్ క్యాల్కులేషన్స్, రిలీజియస్ క్యాల్కులేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పార్టీ గెలవాలన్నా, ఏ పార్టీ అంటే ప్రాంతాల వారీగా రిలీజియన్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్, డెఫినెట్లీ. దాంతో పాటు రీజన్ వైజ్ చూడండి, మీరు ఇప్పుడు మనం 3 రీజన్స్ తీసుకుందాం, రాయలసీమ, మధ్య ఆంధ్ర అంటే కోస్తా, పల్నాడు తీసుకుందాం, ఉత్తరాంధ్ర తీసుకుందాం. ఈ 175 స్థానాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో అయినా, ఆంధ్రాని కాదు ఏ రాష్ట్రంలో అయినా, నీకు ఖచ్చితంగా ఒక పార్టీ ఈ స్థానాలు గెలుస్తుంది అనేది ఎప్పుడు ఒకటి నిర్దిష్టం. మీరు మన జేడీఎస్ చూడండి, కర్ణాటకలో 32 ఎమ్మెల్యే స్థానాలు ఎప్పుడు గెలుస్తారు, 28 నుంచి 32 వాళ్ళు ఎటు పోదనమాట, ఆ జిల్లా 3 జిల్లాలు వాళ్ళవే. ఇలాగా ఖచ్చితంగా ఈ పార్టీ గెలిచే స్థానాలు ఇన్ని ఉంటాయి, ఈ పార్టీ గెలిచే స్థానాలు ఇన్ని ఉంటాయి. ఇలాగా మనం ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఎన్ని, కాన్స్టిట్యూన్సీస్ ఏమంటే, వైఎస్ఆర్సీపీ 76 స్థానాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు కనిపించాయి, టీడీపీ 54 స్థానాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు కనిపించాయి. ఇక్కడ మనం నామినల్ శాంపుల్ కలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏంటంటే, మనం 15 రోజులకోసారి అక్కడ ట్రెండ్స్ తీయడము, సర్వేలు చేయడం చేసినప్పుడు ఏదైనా మేజర్ గా ఎవరైనా నేత పార్టీ మారితే, ఈ ఓటర్లు ఏమైనా మూకుముడిగా పార్టీలు మారితే అప్పుడు ఏమైనా మనం మార్పులు వస్తాయనుకోవచ్చు, అలాంటివి జరగలేదు. ఇప్పుడు ఈ 76, 54 మీరు తీసేస్తే మిగతా ఒక 40 వేసుకోండి, 40 నుంచి 45 స్థానాలు టైప్ పైట్ జరిగింది. ఈ టైప్ పైట్ అయిన కాన్స్టిట్యుయెన్సీలో మనం మేజర్ గా కాన్సన్ట్రేషన్ చేసాం. ఇక్కడ ఏ పార్టీ ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకుంది, ఏ పార్టీ ఏ స్ట్రాటజీని రిలీజ్ చేసింది, ఏ పార్టీ వాళ్ళు వేరే పార్టీని ఎక్కువగా మారుతున్నారు. మనం ఇప్పుడు మీరు మనకు మనం చేసే ట్రెండ్ ఒకటి ఉంటుందండి, సర్వే స్ట్రాటజీ ట్రెండ్. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక 15 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేస్తాం, కీలకమైన ప్రాంతాలు అన్నమాట, అవి అర్బన్, సెమీ అర్బన్ లేదా డెడ్ రూరల్, హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉంటే విలేజెస్ అనుకుంటాం. అక్కడ మనం ప్లేస్ చేస్తాం క్యాండిడేట్స్ ని ఆ ఊర్లో, ఆ ముఖ్యమైన 15-20 ప్రాంతాల్లో ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది మనకు రిపోర్ట్ వస్తుంది. అంటే ఈ రోజు టీడీపీ జెండాలు 160 కనిపించినాయి, మన గ్రామంలో 900 గడపలు టీడీపీ జెండాలు 800 కనిపించినాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ర్యాలీ చేస్తే 300 మంది భోజనాలు పెట్టారు, జనసేన పవన్ కళ్యాణ్ వచ్చినందుకు ఊరు ఊరంతా కనిపించింది. ప్రతిరోజు ట్రెండ్స్ మనం గమనిస్తుంటాం, వీల్ గెట్ దట్ రిపోర్ట్. అక్కడ ఆ టైట్ పైట్ ఉన్న చోట 3 పార్టీలు కూడా చాలా బాగా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీకి జీటుగా వైఎస్ఆర్సీపీ ఈసారి పనిచేసింది అది. సో మనకి 41 స్థానాలు ధీటుగా పనిచేస్తాయి. ఈ 41 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 24 స్థానాలు బయటపడితే టీడీపీకి 17 స్థానాలు వచ్చింది. ఇది జరిగిన మార్పు అన్నమాట. సో ఈ లెక్కన మనం 108 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇవ్వాల్సి వచ్చింది. మనం స్టాటిస్టిక్స్ మాత్రమే మాట్లాడతామండి, మనకి అఫిలియేషన్ ఏమీ ఉండదు, మనకి అంకెలంటే ఇస్తాం. మనం ఏం ఆ ప్రపంచం, ఆ ప్రజలు మనకి ఏం నేర్చుకున్నారో దాన్ని మనం ప్రపంచాన్ని చూపిస్తే సరిపోతుంది, మనకు అఫిలియేషన్ అవసరం లేదు. మీకు హంగ్ వచ్చినప్పుడు కూడా గుర్తుంది, హంగ్ వస్తే హంగ్ వస్తుందని చెప్పాం మనం కర్ణాటకలో 2018 ఎలక్షన్స్, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. 114 మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయదు. మొన్న కూడా అన్నాం మనం, బీజేపీ 67 స్థానాల కన్నా పైకి, 66 స్థానాల కన్నా పైకి వెళ్ళదు, 1 మంత్ ముందు చెప్పాం మనం. సో దిస్ ఈస్ ది స్టడీ ఆఫ్ సైకాలజీ. కాకపోతే ఈసారి ప్రాబ్లం ఎక్కడైంది, మన అంటే ఈ రంగంలోకి కొన్ని 100 కంపెనీలు పుట్టుకొచ్చేసారు ఒక 3 నెలల్లో, పుట్టగొడుగుల్లోకి వచ్చేసారు. వాళ్ళ స్టాండ్ తెలీదు, వాళ్ళ అంబిషన్ ఏముందో తెలీదు, వాళ్ళ గోల్ ఏమో ఏంటో తెలీదు. వాళ్ళు ఈ పార్టీకి మనం ఒక 10 సీట్లు ఎక్కువ రాసి ఇచ్చామంటే ఈ పార్టీ కూడా మనకు ఫండ్ చేస్తారేమో, మనకి ఏదో ఎమ్మెల్యేకి వర్క్ ఇస్తారేమో, ఏదో ఒక మంత్రికి పని చేయమంటారేమో, ఇలాగా ఆశపడి అతిశయోక్తితో అత్యాశతో బయటకు వచ్చి పెట్టుకున్న కంపెనీలు చాలా అయిపోయినాయి. కొన్ని ప్రముఖ సంస్థలు, మనం పేరు ఇక్కడ తీయకూడదు, బాగోదు, కొన్ని ప్రముఖ సంస్థలు ఇండియా వైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో
ఆ కంపెనీలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ గా ల్యాప్టాప్ పట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే అభ్యర్థిని కలవడం, మంత్రి అభ్యర్థిని కలవడము, వీళ్ళకి 24-25 ఏళ్ళు ఉంటాయండి నాకు తెలిసి, ఇప్పుడు 25-26 ఏళ్ళు ఆసక్తిగా కనిపిస్తున్న వీళ్ళే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ల్యాప్టాప్ పట్టుకుని ఒక మంత్రి, నా కళ్ళ ముందు జరిగింది, నేను ఒక నా క్లయింట్ దగ్గర నేను కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, పాపం ట్రై చేశారు ఇంట్రెస్ట్ చేయాలని ట్రై చేస్తారు, ఇది ఇంట్రెస్ట్ ఒక్క దగ్గర దొరికిపోయారండి. వాళ్ళు ఏమన్నారంటే, ఏదో స్టైల్ గా టక్ చేసుకున్నారు, నీట్ గా బాగున్నారు, అందంగా ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నేను ది వర్ విత్ పీకే అండి ఇన్ 2014 ఎలక్షన్స్ అండ్ వి హ్యాడ్ లంచ్ ఇన్ మోడీస్ హౌస్ అని చెప్పాను అంటాడు. వీడికి 26-27 ఏళ్ళు ఉంటాయి, 12 ఏళ్ళు మనం 14-15 ఏళ్ళు వెనక్కి వెళ్తే వీడికి 14-15 ఏళ్ళు కూడా ఉండవు, 17 ఏళ్ళు అనుకున్నాం పండి, 17 ఏళ్ళలో ఒక 10th standard స్టూడెంట్ వాడు. అంటే దే ఆర్ అనేబుల్ టు ఈవెన్ బ్లఫ్ అండ్ ఇంప్రెస్ ది క్లయింట్. ఇలాంటి వాళ్ళు పుట్టుకు వచ్చేటప్పుడు వాళ్ళు మనం ఏం అనొద్దు. ఈవెన్ సీ దే వాంట్ బి స్ట్రాటజిస్ బై హుక్ ఆర్ టు దే వాంట్ గెట్ అ క్లయింట్, ఓకే లెట్ లెట్ దెమ్ డూ ఇట్, బట్ ఆ ఎథిక్స్ హంబుల్నెస్ పోయింది అనమాట ఈ రంగంలో. ఎవరికాళ్ళు ఇవాళ మీరు స్ట్రాటజీ రిపోర్ట్ మీ వాట్సాప్ లో చెక్ చేయండి రమణ గారు. ఇప్పుడు కొన్ని సంస్థలు మధ్యాహ్నం 5 నుంచి రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, వాళ్ళ ప్రొజెక్షన్ లో 23 స్థానాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవి దీస్ ఆర్ ది ఎరర్స్ విచ్ ది రెక్టిఫై, బట్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ఎట్ యునో, దీనికి ఇంకా ఆర్కిటెక్చర్ లేదు, ఇంకా ఇండియాలో స్ట్రాటజికల్ ఫీల్డ్ అనేది కొత్త అనమాట ఈ ప్రపంచం. ఆసక్తి వచ్చి ఆసక్తితో వచ్చేసి అత్యాసతో వచ్చేసి చెడిపేస్తున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఈసారి ఎలక్షన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ సర్వే కంపెనీస్ ట్రై టు ఓవర్ డూ దేర్ ఆర్ ఓవర్ రియాక్ట్ ఆన్ ది ఇష్యూస్, దే విల్ రప్చర్ ది ఇమీడియట్ సిచ్యువేషన్ ఆర్ ది ఒరిజినల్ సిచ్యువేషన్ ఆఫ్ ది స్టేట్. దీనివల్ల ఇప్పుడు జరిగిన నష్టం నేను చెప్తాను వినండి, 100 కోట్ల బెట్టింగ్లు జరుగుతాయని చెప్పి అంచనా జరుగుతున్నాయండి. 100 కోట్ల బెట్టింగ్లు వాళ్ళు ఎవరెవరు మీరు చేశారో మనం దాన్ని ప్రోత్సహించొద్దు, మనకు అన్ని అనవసరం. జూన్4 తారీఖున ఆ కుటుంబాలు ఏమవుతాయండి? అదే అంతే. మీరు దయచేసి మీరు న్యూస్ 18 వేదికగా రమణ గారు మీకు కూడా నేను కోరేది ఏంటి అంటే, మీరు ఒక సందేశాన్ని పంపించండి అన్ని పార్టీల అధ్యక్షులు, అన్ని పార్టీల లీడర్లకి, ఎమ్మెల్యేలకు కూడా. ఫలితాలు ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యం అని చెప్పి ఒక సందేశాన్ని పంపిందనండి. ఒకసారి ప్రాణం పోతే వీళ్ళు దయచేసి ఇది మీరు దయచేసి దీన్ని ఒకటి ఈజర్ గా అయినా మీరు రిలీజ్ చేయాల్సిన బాధ్యత అండి. ఎందుకంటే 100 కోట్ల బెట్టింగ్ అనేది అంచనా నిజమైతే కొన్ని 100,000 కుటుంబాలు రోడ్డును పడతారు రమణ గారు, ఇది మనం బాధ్యతగా తీసుకుందాం. మీరు దయచేసి మీ నుంచి కూడా ఒక సందేశం అందరికి చేరవేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అండ్ వికీ ఒక మాట చెప్పండి, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని లేదు, అభివృద్ధి జరగలేదు, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఈసారి ప్రధానంగా వెలుగులోకి వచ్చాయో, సో అవి ఎంత మేరకు ప్రభావం చూపాయి, ఎందు అసలు అవి అవి ప్రభావమే చూపరా, అంటే మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం కనుక చూస్తే అవి ప్రభావం పెద్దగా చూపలేదనే చెప్పాలి. సో ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? కన్ఫైన్ అయిన ఓట్ బ్యాంక్ మీద భారీగా ప్రభావం చూపారు, అంటే సెంటిమెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది ఒక పార్టీకి ఒక లీడర్కి, వాళ్ళందరూ కూడా ఓట్లు సెక్యూర్ చేస్తున్నారు అని చెప్పి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ఖచ్చితంగా శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదించినట్టు 10 ఏళ్ల క్రితమే కర్నూలు, విజయవాడ, వైజాగ్ విజయవాడ 3 రాజధానులు పెట్టి ఒక నామినల్ సిస్టమ్ ని అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తున్నా కూడా వాళ్ళు ఈ 5 ఏళ్ళు అంటే అవకాశం, మరో అవకాశం ప్రజలు ఖచ్చితంగా 2019 ఇచ్చేవాళ్ళేమో అని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఈజ్ అ విజనరీ, హీ షుడ్ యూజ్ ఆల్ ది రిసోర్సెస్ టు బెటర్ ది సొసైటీ అండ్ ది స్టేట్ ఫస్ట్. ఆయన 5 ఏళ్లలోనే జనాలు ఎందుకు పక్కన పెట్టారు? రాజధాని మీదనే ఉన్నారు, ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరాన్ని కట్టినా కూడా ఇప్పటికీ కూడా ఆ ల్యాండ్ మీద అంతా కూడా పెత్తనాలు వాళ్ళవే ఉంటాయనే ఒక అభియోగాలు కూడా ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇది జనాల్లోకి వెళ్ళింది, అది యాంటీ ఇన్కమ్ నుంచి ఇమీడియట్ గా మారిపోయింది. వాళ్ళు తర్వాత ఏం చేశారు, మళ్ళీ అదే 4 ఏళ్ళు అదే అమరావతి భూములు, అదే 3 రాజధానుల మీద వీళ్ళు ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ 1 ఇయర్ క్రితం వచ్చిన మార్పు, ఈ 1 ఇయర్ క్రితంలో ఏంటి, అప్పటికే 48 నెలలు వైఎస్ జగన్ గారు నవరత్నాన్ని ప్రతి నెల చూచా తప్పకుండా రిలీజ్ చేసుకుంటూనే వచ్చారు. ప్రతి ఏటా దాదాపు 80,000 కోట్లు రాష్ట్రం మీద ఖర్చు పెట్టుకుంటూనే వచ్చారు. వారు సంపదల్ని వృద్ధి చేయలేకపోయారు, అది మనకు తెలియదు, వాళ్ళ గవర్నెన్స్ లో వాళ్ళ ప్లాన్లు ఏమన్నాయో మనకు తెలియదు. వాళ్ళు కొత్త కంపెనీని తొందరగా తీసుకురాలేకపోయారు, అది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూరే. యువత ఈ విషయంలో, యువత మొత్తం కూటమి వైపు నిలబడింది, జనసేన కూడా ప్లస్ అయింది. జనసేన నుంచి యూత్ ఫాలోవర్స్ అందరూ కూడా, మంచి ఓటర్లు అందరూ కూడా కూటమి వైపు నిలబడ్డారు, కానీ ప్రజల్లో కనిపించలేదు. తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంటుందండి. ఈసారి ఇవాళ రిలీజ్ అయిన అంకెలు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఆవరేజ్గా 2 లక్షలు దాటింది అని చెప్పి ఇందాక నివేదిక వచ్చింది. దేశం మొత్తం ఒకేతే ఆంధ్రలో తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళందరూ కూడా భూమిని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు వాళ్ళ కుల వృత్తులు లేదు అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రిసోర్సెస్.
వాళ్ళు ఇప్పుడు కూడా స్వాభిమానంతో బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళు గవర్నెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో జగన్ గారు 5 ఏళ్ళు నేను ప్రతి నెల వీళ్ళందరికీ చేయగలిగితే చాలు, ఈ వాంట్ టు రిమైన్ యాజ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ ఫెలో బి ఆన్ ది ఎర్త్ అన్నట్టు ఆయన ఆలోచన ఉంది. మనం ఏమి ఇచ్చుకుంటూ వెళ్తే ఎప్పుడో ఎప్పుడో ఖచ్చితంగా వాళ్ళు గుండెల్లో మనం చిరస్థాయిగా నిలబడిపోతాం కదా అని అనుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి జగన్ గారికి నివేదిక చెప్పబడి ఉంది, ఎల్టీఏ బాగా దెబ్బతీసిందని చెప్పబడి ఉంది. అయినా కూడా ఆయన నమ్మకమే ముందుకెళ్లేవాడు, ఎందుకంటే నేను 90 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు చాలా ఈజీగా చెప్తున్నారు ఈసారికి జగన్ గారు గట్టెక్కితే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కుంపట్లో ఉన్నట్టే సార్. ఎందుకంటే ఈ 80,000 కోట్లు 5 ఏళ్ళు తీయగలిగారు ప్రతి ఏటా, నెక్స్ట్ 5 ఏళ్ళు తీయడం అసాధ్యం అండి, చాలా అసాధ్యం. అది అక్కడ చంద్రబాబు గారు వస్తే అవుతుందా అంటే నేను అది కూడా నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, దేశం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం పిండుతుందండి, అన్ని రాష్ట్రాన్ని పిండేస్తుంది నెక్స్ట్ 5 ఏళ్ళు ఖచ్చితంగా పిండుతుంది, వాళ్ళు నిలబడాలన్నా. సో ఈ సిచ్యువేషన్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొంచెం కష్టకాలమే ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఈయన 80,000 కోట్లు నెక్స్ట్ 5 ఏళ్ళకి ఏమైనా ప్లాన్ చేసుకుని ఉన్నారా, మళ్ళీ గద్దెలు ఎక్కిన తర్వాత ఏం చేస్తారు, కొత్త హామీలు ఏమైనా నెరవేర్చగలుగుతారా ఏంటి అనేది ఇంకా దట్ ఈస్ అప్ టు టైం, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ పర్ ది ట్రెండ్స్, యాజ్ పర్ ది ఎలక్షన్స్ హ్యాపెండ్, యాజ్ పర్ ది పోల్ మేనేజ్మెంట్ డన్ బై ఆల్ పార్టీస్ అండ్ యాజ్ పర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మైండ్ సెట్, వీ హావ్ ప్రిడిక్టెడ్ వైసీపీ విల్ ఫార్మ్ గవర్నమెంట్ అగైన్ విత్ 108 seats. And alliance will go up to 67 seats, plus or minus 5 seats. Thank you very much, Vicky. Thanks for your analysis on the elections of Andhra Pradesh. Thank you very much. Have a good day, sir. Thank you.